హై వ్యూస్ వెల్కమ్ టు కేఎన్ టీవీ తెలంగాణలో కార్పొరేట్ ఆసుపత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి ఓవైపు నుంచి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత మరోవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఇంకోవైపు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రులు 50% బెడ్స్ ను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకొచ్చాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ అయిన ప్రైవేట్ కార్పొరేటర్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు ప్రతి ఆసుపత్రిలో 50% బెడ్ ను ప్రభుత్వానికి అందించడానికి అంగీకరించాయి సంక్షోభ సమయంలో వ్యాపారం చేయొద్దని పలుమార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులను కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ 50% బెడ్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే వైద్య సేవలు అందించబోతున్నారు ఈ బెడ్స్ ను వైద్య ఆరోగ్య శాఖ ఒక యాప్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు చెబుతున్నారు ఇటీవల తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి కరోనా లేకపోయినా ట్రీట్మెంట్ ఇచ్చింది ఓ ఆసుపత్రి అలాగే కరోనా పేషెంట్ కు 23 లక్షల రూపాయల బిల్లు వేసింది మరో ఆసుపత్రి కరోనాతో మనిషి చనిపోతే బిల్లు మొత్తం కట్టే వరకు డెడ్ బాడీని అప్పగించబోమని కూడా ప్రకటించింది దీంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులు అంటేనే దోపిడీ అనే భయం ప్రజల్లో ఏర్పడేలా వ్యవహరిస్తున్నాయి తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కరోనా పేషెంట్లకు ఏ చికిత్సను ఎంత ఫీజు వసూలు చేయాలో తెలుపుతూ నోట్ విడుదల చేసింది ఈ క్రమంలో కొన్ని ఆసుపత్రులు డబ్బులు చెల్లించే వారికి మాత్రం బెడ్స్ ఇస్తూ మిగిలిన వారికి బెడ్ ఫుల్ అయిపోయాయని చెప్పి పంపేస్తున్నాయి మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా ఏ చికిత్సకి ఎంత ధర వసూలు చేస్తామో తెలిపేలా ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ప్రజలకు కనిపించేలా ఉంచాలని ఆదేశించింది।